భయంతో ఇన్నాళ్ళు నిద్రపోలేదు. ఇప్పుడు నేనున్నానన్న ధైర్యంతో హాయిగా నిద్రపోతుంది. కూర్చో మహేశ్వరి. కంటికి కొనుకు లేకుండా నేను తప్పించిపోతుంటే నువ్వు ప్రశాంతంగా నిద్రపోతున్నావా? అయ్యో సారీ సారీ, బాటిల్ అక్కడుందని చూసుకోలేదు. పొరపాటున చేయి తగిలి పడిపోయింది. డిస్టర్బ్ చేసినందుకు సారీ అండి. పర్వాలేదు మహేశ్వరి. ఐమ్ సారీ. రూమ్ బాయ్స్ వచ్చి క్లీన్ చేస్తారు, అలా ఉండని. సారీ శ్రావణి, నువ్వు బాగా నిద్రపోతుంటే నేను వచ్చి డిస్టర్బ్ చేశాను. ఏం పర్వాలేదు, ఇంత పొద్దుపోయింది, ఎందుకు లేపలేదు? నువ్వు అలా ప్రశాంతంగా పడుకోవడం చూసి ఎంత సంతోషంగా ఉందో తెలుసా? మీరెప్పుడొచ్చారు? జస్ట్ నౌ. నేనొచ్చేసరికి వీరేం చేస్తున్నారో తెలుసా? నిద్రపోతున్న నిన్ను తదేకంగా చూస్తూ కూర్చున్నారు. అలా చూడాలని ఆశేమో. అలారం పెట్టుకుని మరీ లేచినట్టున్నారు. నేను రాకపోతే ఇవాళ మొత్తం చూస్తూనే ఉండేవారేమో. ఏంటి ఆట పట్టిస్తున్నావా? నేను లోపలికి రావచ్చా? ఏ దీప, రావే. ఏం సార్, ఎలా ఉన్నారు? ఆరోగ్యం బాగానే ఉంది కదా? మీ ఆవిడ మిమ్మల్ని బాగానే చూసుకుంటుందిగా. ఆయన్ని నేనెక్కడ చూసుకుంటున్నాను, ఆయనే నన్ను చూసుకుంటున్నారు. వావ్, నిజమేనా సార్? అదంతా అబద్ధం. భార్యని ఇలాంటి హాస్పిటల్లో ఏం చూడగలం? మందులు, ఇంజెక్షన్లు, పినాయిల్ వాసన. తనని ప్యారడైజ్లో ఉంచి చూడాలని ఆశ. అది నా బాధ్యత కూడా. ఏదో ఒకరోజు ఆ కోరిక తీరుతుంది చూడు. ఏం సార్, బ్రహ్మాండమైన సోప్ వేస్తున్నారు? ఏ షాప్ లో కొన్నారు? సోప్ ఏంటి సోపు? తను నేను జాలీగా ఎక్కడికి వెళ్ళలేదు. వెళ్ళాలని ఆలోచిస్తున్నాను తప్ప. శ్రావణి, మీ వారు మాటలు గారడి చేస్తున్నారు. నువ్వే షాప్ లో సోప్ కొంటావు? సర్లే, కాని అడగటం మర్చిపోయాను. నాన్నగారికి ఎలా ఉంది? ఇప్పుడు బాగానే ఉంది. నన్ను కాలేజీకి కూడా వెళ్ళమన్నారు. అయ్యా, మీ క్లాస్ ఉందట, రెడ్డిగా రమ్మని కబుర్ చేశారు. నువ్వు రాగలవా? కుదరదు దీప, వారిని వదిలి రాలేను. అదేంటి, ఇంపార్టెంట్ క్లాస్ అంటే వెళ్ళంటావు? వెళ్ళు. నేను వెళ్తే మీరు ఒక్కరు ఎలా ఉంటారు? పేషెంట్స్ తో సోదేస్తూ కూర్చుంటాను. నువ్వు వెళ్ళి శ్రావణి. మిమ్మల్ని ఎవరు చూసుకుంటారు? డాక్టర్లు, నర్సులు, వార్డ్ బాయ్లు, వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళు సరిపోకపోతే జోసఫ్, గణేష్లు ఉన్నారు. అది కాదండి. ఏది కాదు, వెళ్ళమంటున్నాడు కదా. దీపా, నువ్వు నీ ఫ్రెండ్కి చెప్పి తీసుకెళ్తావా? రెండు మొట్టుకాయలేసి పంపించమంటావా? ఆయన్ని నేను చూసుకుంటాను. నేను జాగ్రత్తగా చూసుకుంటాను, నన్ను నమ్ము. ఎవ్వరూ నన్ను చూసే పని లేదు. అద్దంలో నన్ను నేను చూసుకుంటాను, ఓకేనా? మీరు బయలుదేరండి. నిజంగా నేను కాలేజ్కి వెళ్ళాలా? ఏంటి, కుడి చెవి వినిపించడం లేదా? ఎడమ చెవిలో చెప్తే వినపడుతుందా? నువ్వు హ్యాపీగా కాలేజ్కి వెళ్ళరా చాలా. ఉండు దీప, 5 మినిట్స్ లో ఫ్రెష్ అప్ అయి వస్తాను. సరేనే. ఒరే రామూర్తి, బజార్కి వెళ్తున్నావా? అవునమ్మా, ఏమన్నా తీసుకురావాలా? ఒరే, ఈ కళ్ళజోడు ఫ్రేము బాగా లూజ్ అయిపోయిందిరా, ఊరికే ముక్కు మీదకి జారిపోతోంది. ఫ్రేమ్ వేయించుకొని తీసుకొస్తావా? అమ్మా, నేను ఒక అతన్ని డబ్బులు అప్పు అడిగాను, అతను ఇవ్వగానే దీని సంగతి చూస్తాను. వద్దులేరా, అప్పు చేసిన డబ్బుతో కళ్ళజోడు మార్చుకునే అవసరం ఏం లేదు గాని. ఉండని. ఈవిడి గారు చేసే డిటెక్టివ్ పనులకి కళ్ళజోడు కూడా ఎందుకు? దండగా. ఇదిగోవి, మీ నాన్నగారికి కాఫీ ఇవ్వు. ఇంట్లో సరుకులైపోయాయి, లిస్టు రాశాను, తీసుకురామని చెప్పు. అరే, బూట్లు కొత్తవా? అవునమ్మా, నిన్నే కొన్నాను. చాలా బాగున్నాయిరా. ఎంత ఏంటి? 3500 అయ్యమ్మా. 3500? అంతేంట్రా, బ్రాండెడ్ కదమ్మా. వాడికన్నా వాడి షూ ఖరీదే ఎక్కువ. ఎరా, కాళ్ళకు వేసుకోవటానికి అంత ఖరీదైన షూ అవసరమా? లేకపోతే నీలాగా బాత్రూమ్ స్లిప్పర్స్ వేసుకుని కాలేజీకి వెళ్ళమంటావా? కాలేజీకి వెళ్తున్నావా? మామూలు చెప్పులు వేసుకుంటే కాలేజీకి రానివరా? చదువు బుర్రకెక్కదా? అవును,
ఇవి కొంటానికి నీకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? అది వాళ్ళ ఫ్రెండ్స్. నేను వాణ్ణి అడుగుతున్నాను. చెప్పరా డబ్బులు ఎక్కడవి? బ్రహ్మారెడ్డి అన్న కొనిచ్చాడు. రై వెళ్ళి ఆ షూ వాడి మొహాన్ని కొట్టు. ఏంటి బ్రహ్మారెడ్డి అన్న మొహాన విసిరిపారేయాలా? అలాగే నేను షూ విసిరేస్తాను, ఆయన బిచ్చంతో దక్కించుకున్న నీ ప్రాణాలు కూడా విసిరిపారేస్తావా? చెప్పమనమ్మా, బ్రహ్మారెడ్డి అన్న ఇచ్చినవేవి మనం ఉంచుకోకూడదు కదా. ఆయన ముష్టేసిన ఆయన ప్రాణాలు కూడా విసిరేస్తాడేమో అడుగు. ఎవడ్రా బ్రహ్మారెడ్డి? ఏదో బ్రహ్మదేవుడు అయినట్టు ప్రాణం పోసినట్టు మాట్లాడుతున్నావు. వీడికి జన్మనిచ్చింది నేను, ప్రాణం పోసింది ఆ దేవుడు. చచ్చిపోతున్న నీ కొడుకు ప్రాణాలు కాపాడింది బ్రహ్మారెడ్డి అన్న ఇచ్చిన డబ్బే. ముందు ఆ డబ్బు విసిరి మొహన పారేసి మిగతా విషయాలు మాట్లాడండి. ఇసురుతాన్రా, ఖచ్చితంగా ఆ డబ్బు వాడి మొహాన్ని ఇసిరి కొడతాను. ఆ పాపిష్టి డబ్బుతో బతికిన ప్రాణాలు ఆ డబ్బు ఇచ్చేంత వరకు ప్రశాంతంగానే ఉండవు. తల తాకట్టు పెట్టైనా సరే వాడి డబ్బు వాడి మొహాన్ని కొడతాను. ఏయ్, ఇంకెప్పుడు వాడి నీడ కూడా ఇంటి మీద పట్టడానికి వెళ్ళలేదు. దెయ్యాలు వచ్చిపోవటానికి ఇదేం శ్మశానం కాదు, నా ఇల్లు. తప్పండి, మేలు చేసిన వాళ్ళ గురించి అలా మాట్లాడటం తప్పు. ఆయన ఆపదలో ఆదుకున్న దేవుడండి. బ్రతికి బయటపడ్డాక విశ్వాసం చూపించకుండా డబ్బు మొహాన కొడతానంటే పద్ధతి కాదు. ప్రాణభిక్ష పెట్టిన దేవుణ్ణి మొక్కాలండి. వాడి బుద్ధి తెలియక వాణ్ణి నువ్వు మంచోడని అనుకుంటున్నావు. వీడి జీవితాన్ని మెల్లమెల్లగా నాశనం చేస్తున్నాడు, అది అర్థం చేసుకోవటం లేదు నువ్వు? నాశనం చేయాలని చూడటం ఏమిటండి? వాణ్ణి బాగా చదివించి మంచి ఉద్యోగం వేయించి ప్రయోజకం చేయాలని చూస్తున్నాడు. దయచేసి వాడి జీవితంలో మట్టి కొట్టకండి. బుద్ధి లేకుండా మాట్లాడుకో. నీ దురాశ నిన్ను ఆలోచించనీయటం లేదు. వాడు వీడి బతుకులో విషం నింపుతున్నాడే, నీ ఆశకే వాడి స్వార్థానికి వీడి జీవితం నాశనం చేయకండి. తండ్రికి సమర్థత లేనప్పుడు వేరే వాళ్ళ కాళ్ళు పట్టుకోవాల్సిందే కదా. పట్టుకోమనవే, పట్టుకుని జీవితాన్ని పాతాళంలోకి తొక్కించుకోమను. ఆ దుర్మార్గుడితో కలిసి తిరిగితే ఏమవుతుందో తెలుసా? మత్తుకు బానిసై పతనమైపోతాడు, మనకు కాకుండా పోతాడే. ఇప్పుడు వాడు గంజాయి తాగుతున్నాడు తెలుసా? మీరు అసలు మనిషేనా? అనవసరంగా కొడుకు మీద అబండాలేస్తున్నారు. వీడంటే ఇష్టం లేకనే కదా అలా మాట్లాడుతున్నారు. నేనేం అబద్ధం చెప్పటం లేదు. ఒకరోజు సుబ్రహ్మణ్యం వీడి దగ్గర గంజాయి చూసి నీతో చెప్పాడంట కదా, చెప్పు చెప్పాడా లేదా? కానీ నువ్వు వీడిని సమర్థించి అతనిదే తప్పన్నావట. ఇప్పుడు చూడు ఏమయ్యాడు, గంజాయికి బానిస అయ్యాడు. ఓహో, అదా విషయం. మీరెందుకిలా మాట్లాడుతున్నారో నాకు ఇప్పుడు అర్థమైంది. వీడి మీ మీద చేయి చేసుకున్నాడనే కదా, వీడి గంజా అలవాటు ఉంది, చెడిపోతున్నాడు అనే అనవసరమైన మాటలు చెప్పి హీనంగా చూస్తున్నారు. నేనే హీనంగా మాట్లాడటం లేదే, వీడు తప్పుడు దారిలో నడిచి పాడైపోకూడదని బాధ్యతతో చెప్తున్నాను. చాలండి, మీ బాధ్యత ఎంతుందో నేను చూస్తున్నాను కదా. మీ కూతుర్ని మాత్రం గుణమంత్రాలు బుద్ధిమంత్రాలని పొగిడి నా కొడుకుని మాత్రం తక్కువ చేసి మాట్లాడుతున్నారు. మీ దొంగ ప్రేమని నేను ఆ మాత్రం అర్థం చేసుకోలేను అనుకుంటున్నారా? అంటే నేను వీడిని కొడుగ్గా చూడటం లేదా? చూస్తున్నారు. వాడు ప్రయోజకుడే పైకి రావడం ఇష్టం లేక కుళ్ళుతో చూస్తున్నారు. మీరెన్నిసార్లు మాట్లాడినా నీ కొడుకు నీ కొడుకునే మాట్లాడతారు కదా. అవును, వాడు నా కొడుగ్గానే ఉండనివ్వండి. వాడిని ఎలా పెంచి ప్రయోజకుని చేయాలో నాకు తెలుసు. వెళ్ళవే, వెళ్ళి వాడు బ్యాగ్ తీసుకురా. ఒరే, ఈ చేతగారి వాళ్ళని నమ్ముకొని ఇక్కడే ఉండకు. నీకు అన్నే దిక్కు. వెళ్ళు, ఆయన నీ తలరాత మారుస్తాడు. వెళ్ళరా. ఒరే మోహన్, రే ఒరే మోహన్. ఐఎమ్ తిలక్, డ్యూటీ డాక్టర్ని. ఇప్పుడు ఎలా ఉంది? బాగానే ఉంది డాక్టర్. ఎలా ఫీల్ అవుతున్నారు? నో ప్రాబ్లం డాక్టర్, మంచి ఇంప్రూవ్మెంట్ ఉంది. కాకపోతే
కొంచెం నొప్పిగా ఉంటుంది అంటున్నారు. రాత్రిపూట బాగానే నిద్రపోతున్నారు. పోతే చిన్న ప్రాబ్లం ఒకటి ఉంది డాక్టర్. పొద్దున లేవగానే అందమైన అమ్మాయిల గురించి కవితలు చెప్పేస్తున్నారు. ఇజ్ ఇట్ ఓకే? కలలు రాకుండా స్లీపింగ్ డోస్ ఇవ్వచ్చు, కానీ కవితలు రాకుండా మీరే వైద్యం చేయాలి. సుబ్రహ్మణ్యం, నొప్పెలా ఉంది? అప్పుడప్పుడు కాస్త నొప్పిగా ఉంది డాక్టర్. ఏది, ఒకసారి ఆ టవల్ దీన్ని చూద్దాం. సిగ్గెందు సుబ్రహ్మణ్యం, నీ భార్యే కదా? నోను, తను నా భార్య కాదు. యాక్చువల్లీ భార్యని కావాల్సిందాన్నే, కానీ ఇప్పుడు కాదు. మాకు పెళ్లి నిశ్చయమైంది, కానీ విధి అడ్డుపడి పెళ్లి ఆపింది. భార్యను కాలేక జస్ట్ ఫ్రెండ్గానే మిగిలాను. నిశ్చితార్థం అయితే గుడిలో పెళ్లి జరిగినట్టే అమ్మాయి అబ్బాయికి సగం భార్య అంటారు. పల్లెటూరులో ఆ పట్టింపులు ఇక్కడే ఉంటాయి, అందుకే ఫ్రెండ్స్గానే మిగిలాం. ఇప్పుడు ఆ స్టోరీ అంత అవసరమా? వీరు మనల్ని భార్య భర్తలు అనుకుంటున్నారు కదా, అందుకే చెప్తున్నాను. సారీ అండి, మీ ఇద్దరు కపుల్స్ అనుకున్నాను. సరే, మీరు కాస్త బయటికి వెళ్తారా, నేను వీరిని చెక్ చేయాలి. నేనెందుకు బయటికి వెళ్ళాలి? ఫ్రెండ్ని దగ్గరుండి హెల్ప్ చేయొద్దా? నన్ను బయటికి పోమంటున్నారేంటి? మహి, వారితో ఏంటో మాటలు? మీరు కాస్త ఆగండి, మన మధ్య ఎలాంటి స్నేహం ఉందో వారికి తెలియదు, అందుకే నన్ను బయటికి వెళ్ళమంటున్నారు. మేడం, మీది ఎలాంటి స్నేహమైనా నాకు అనవసరం. నేను వారిని చెక్ చేయాలి. మీరున్నారని వారు మొహమాట పడుతున్నారు, అందుకే మిమ్మల్ని బయటికి వెళ్ళమంటున్నాను. ఆయనేం అలా మొహమాట పడరు, మీరే కదా నన్ను బాగా చూసుకోమన్నారు. మీరు వారి మిస్సెస్ అనుకుని అలా అన్నాను. ఫ్రెండ్ అయితే బయట నిలబడాలా? హెల్ప్ చేయకూడదా? మా ఫ్రెండ్షిప్ని అంత తక్కువ అంచనా వేయకండి. పంచాంగం ప్రకారం మంచి ముహూర్తం చూసుకొని పత్రికలు పంచి పెద్దలందరి ముందు చేసిన ఫ్రెండ్షిప్ ఎవ్వరూ వేరు చేయలేనంత స్ట్రాంగ్ ఫ్రెండ్షిప్. మేడం, మీరు ఎందుకు అంత ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు? లేదు, నేనేం ఎమోషనల్ అవ్వలేదు. నేను అమ్మాయిని కాబట్టి బయట నిలబడమన్నారు, అంతేగా. అదే అబ్బాయిని అయ్యుంటే, నేనే డాక్టర్ని అయ్యుంటే. సారీ మేడం, నేను మిమ్మల్ని హర్ట్ చేయాలని అలా మాట్లాడలేదు. మీ పేరు తెలుసుకోవచ్చా? మహేశ్వరి. ఆయన నన్ను మహి అని పిలుస్తారు. ఓకే మహేశ్వరి, నేను ఆయన్ని పూర్తిగా చెక్ చేయాలి. అతను తప్పుగా అనుకోకపోవచ్చు, కానీ నేను కొన్ని విషయాలు మీ ముందు తనకి చెప్పలేను, అడగలేను. అందుకే మీరు కొంచెం బయటికి వెళ్తే బెటర్ అనుకుంటున్నాను. మహి, ప్లీజ్ నా కోసం. మానిపోయాయి, స్టిచ్చెస్ తీసేయాలి. టేక్ కేర్ సుబ్రహ్మణ్యం. థ్యాంక్ యూ డాక్టర్. ఎక్స్క్యూజ్ మీ, మీరు వెళ్ళొచ్చు. ఎందుకు మహి, డాక్టర్తో అంత డీటెయిల్డ్గా చెప్పటం? ఫ్రెండ్ అని చెప్తే సరిపోతుంది కదా. మన సొంత విషయాలు ఎవరి ముందైనా చెప్తే బాధ కలిగింది అంటే ఎవరికి చెప్పను, ఇక ముందు చెప్పంలే. అది కాదు మహేశ్వరి, సరే నేను బయలుదేరుతాను. అరే మహేశ్వరి చాలా మంచి అమ్మాయి కదూ, అన్నీ మర్చిపోయి చాలా హెల్పింగ్గా ఉంటుందిరా. తను మంచి అమ్మాయే, కానీ నువ్వేంట్రా లేట్గా వచ్చావు? ఏదో పనిలే, కానీ అయినా డాక్టర్ ఏమన్నాడు? కూర్చోండి సార్. చూడు సుబ్రహ్మణ్యం, నీ మీద దాడి చేసింది వీడేనేమో, చూ చెప్పు. వీడు స్టేషన్కి వచ్చి లొంగిపోయాడు. కరెక్ట్గా కన్ఫర్మ్ చేసుకోలేకపోతున్నాను సార్. సరిగ్గా చూ చెప్పయ్యా, వీడే అయ్యి ఉంటాడు. ఆ ఘర్షణలో నువ్వు సరిగ్గా చూసిండు. లేదు సార్, ఫోటోలో ఉన్న మనిషి నరికిన మనిషికి తేడా కనిపిస్తుంది. ఫోటో కదా,
కొంచెం తేడా ఉందేమో అనిపిస్తుంది. సరే, నీకంత డౌట్ గా ఉంటే నేరుగా వాడనే చూడు. నువ్వు చూస్తే గుర్తుపట్టగలవు కదా? ఖచ్చితంగా గుర్తుపడతాను సార్. సరే, వాడిని డైరెక్ట్ గా చూసి ఏర్పాటు చేస్తాను. వస్తాను. ఓకే సార్. నాకెందుకో ఆ సీఏ మాటలు విన్న తర్వాత అనుమానంగా ఉందిరా. ఇప్పటిదాకా నేను అదేదో అనుకోకుండా రోడ్డు మీద రౌడీ వేదంతో జరిగిన గొడవ అనుకున్నాను, కానీ ఈ సీఏ ఫోటో తీసుకొని చూపించాక నాకు డౌట్ వస్తుంది. నా మీద దాడి చేసిన వాడు వేరే మనిషి, మరి ఆ ఫోటోలో ఉన్నవాడు అరెస్ట్ అయ్యాడు, వాడెందుకు సరెండర్ అయినట్టు? అంటే కేసు తారుమారు చేయాలని చూస్తున్నారంటావా? ఖచ్చితంగా ఇందులో ఏదో తేడా ఉందిరా. రే, మనకు ఫేవర్ చేసిన ఎస్ఐతో నేను ఒకసారి మళ్ళీ మాట్లాడాలరా. ఏం మాట్లాడతావు? నన్ను ఎవరు చంపాలని ప్లాన్ చేశారు, వీడెందుకు సరెండర్ అయ్యాడు, అసలు కుట్రీ ఏంటి అనేది ఆ ఎస్ఐ అయితేనే కనిపెట్టగలరా. పోలీస్ డిపార్ట్మెంట్లో ఆయన తప్ప మనకు హెల్ప్ చేసే మనిషి ఎవరు లేరురా. జోసఫ్కి ఫోన్ చేసి వెంటనే ఆయన ఇక్కడికి వచ్చేలా చూడమని చెప్పు. సరేరా, నేను మాట్లాడతాను. అవును సార్, దాడి చేసింది ఒకడు, సరెండర్ అయింది ఒకడు. అంటే ఆ క్రిమినల్ని తప్పించడానికి ఎవరో ప్లాన్ చేస్తున్నారనిపిస్తుంది సార్. ఏదో అనుకోకుండా జరిగిన గొడవని విన్నాను, కానీ చూస్తుంటే ఇప్పుడు డౌట్ వస్తుంది. నేను అలాగే అనుకున్నాను సార్, కానీ పరిస్థితులు చూస్తుంటే సంథింగ్ ఈజ్ రియల్లీ రాంగ్. సుబ్రహ్మణ్యం, నువ్వు దాడి చేసిన వాడిని బాగా గుర్తుపట్టగలవా? జీవితంలో మర్చిపోలేను సార్, వాడు నాకు బాగా జ్ఞాపకం ఉన్నాడు. సరే, అసలు ఆ రోజు ఏం జరిగిందో వివరంగా చెప్పు. అది క్లియర్గా చెప్తేనే ఈ కేసు నేను డీల్ చేయగలను. ముందు గొడవ పడింది నువ్వా వాడా? ముక్కు మొహం తెలియని వాడితో నేనెందుకు సార్ గొడవ పడతాను? అదే సార్ జరిగింది. నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తే వాడు వాంటెడ్గా దాడి చేయటానికే వచ్చాడు, లేకపోతే బ్యాగులో కత్తి పెట్టుకునేందుకు వస్తాడు? ఈ డీటెయిల్స్ తెలుసుకుని నువ్వేం చేస్తావు సుబ్రహ్మణ్యం? సార్, నా పైన ఎవరు దాడి చేశారన్నది ముఖ్యం కాదు, ఎవరు చేయించారనేది ముఖ్యం సార్.